పశ్చిమ దేశంలో ఒక వక్త, వక్త అంటే ఏంటంటే ఇంగ్లీష్ లో ఆరేటర్, ఆరేటర్ ఆయన ఉపన్యాసం చెప్పాడంటే దద్దరిల్లిపోతారండి అందరూ. మీకు తెలుసు ఆయన పేరు పశ్చిమ జాన్సన్. చూడండి, జాన్సన్ అనేటువంటి ఆయన ఇంగ్లాండ్లో ఉండి ఉపన్యాసం మొదలు పెట్టాడంటే ఆయన భాష చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆయన కనుక ఏదన్నా మాట్లాడితే డిక్షనరీ పక్కన లేదే ఎవరికి అర్థం కాదండి, డిక్షనరీ ఉండాలి ఎప్పుడు. అటువంటి పదాలు ప్రయోగిస్తూ పోతాడు. ఎవరు? జాన్సన్. ఆయన జీవితం, ఆయన శిష్యుడు ఒక ఆయన రాశాడండి, ఎవరు? బాస్వెల్. బాస్వెల్ లైఫ్ ఆఫ్ జాన్సన్ అని చాలా ప్రఖ్యాతి పొందిన పుస్తకం అండి. దాని ఆ జాన్సన్ ఎవరితో వాదం పెట్టుకున్నా, ఏమండి వాదం వివాదం అప్పుడప్పుడు వస్తూ ఉంటుందండి, ఇతరులు వచ్చి ఏదో వాదం పెట్టుకుంటారు. ఈయన వక్త కదండి, మంచి ఆ లాంగ్వేజ్ తో మాట్లాడుకుంటే అద్భుతమైన లాంగ్వేజ్ తో దద్దరిల్లిపో అవతల వాడు కింద పడిపోతాడు, అంటే చిత్తైపోతాడు, ఓడిపోతాడు వాదంలో. ఈ విధంగా వాదం అందరినీ ఓడగొట్టేశాడండి ఎవరు? జాన్సన్. ఒకనాడు నిద్రపోయినాడు, రాత్రి నిద్రపోతే రాత్రి కళ వచ్చిందండి. ఆ కళలో ఎవరో ఎవరితోనో వాదం వచ్చిందండి ఆయనకి. ఎవరికి? జాన్సన్ కి. వాద వివాదం జరుగుతున్నదండి. జరుగుతుంటే అవతల వాడు తన ప్రగల్భం చేత, తన తెలివి చేతండి జాన్సన్ ఓడగొట్టేశాడండి. ఓడగొట్టేశాడు. ఇంతవరకు ఓటమి అనేది ఎరంగనటువంటి జాన్సన్ కళలో ఒక ఆయన చేత ఓడిపోయినాడండి. సరే, ఎంత బాధ పొందాడంటే చెప్పడానికి లేదు. ఇంత అపకీర్తి వచ్చింది, ఇంత అవమానం వచ్చింది అని చెప్పేసి ఆ గుండె దడచేతండి మెలకు వచ్చిందండి ఆయనకి. మెలకు వచ్చేసింది. మెలకు వస్తే ఎవడు నన్ను ఓడగొట్టిందని ఆలోచించాడండి. చెప్పండి, మీరే చెప్పండి ఎవడ ఆయన ఓడగొట్టింది. కళలో ఇంకోటి ఎవడున్నాడు చెప్పండి? ఆయన, ఆయనలోనే ఒక కళ వచ్చింది. సరే, కనుక ఓడగొట్టిన వాడు ఓడిన వాడు ఇద్దరు ఒకే స్వరూపం అండి. మేలుకున్న తర్వాత అనుకున్నాడు, ఎవడు నా ఎక్స్పర్ట్ వాడు, ఇంతవరకు నేను ఎక్కడా జయించలేని, వీడెవడు నన్ను జయించాడే అని చెప్పేసి ఎంతో దుఃఖపడుతుంది. ఆ దుఃఖం ఎట్లా పోయింది చెప్పండి? మేలుకున్న తర్వాత నో టూ, దట్ ఈస్ ఓన్లీ వన్ అనేటువంటి విషయం తెలుసుకుని పరమానందపడ్డాడు. అయ్యో, శత్రువు అనేవాడు లేడు, నేను అనవసరంగా కంగారు పడ్డాను అని చెప్పి. సరే, ఈ జాన్సన్ విషయం ఒక చిన్న మాట చెప్తాను. ఈయన మాట్లాడుకుంటానండి చాలా ఆశ్చర్యచకితులైపోతారండి జనం అంతా. ఒకసారి ఆయన స్నేహితుడు ఒక ఆయన వచ్చాడండి, ఈ జాన్సన్ స్నేహితుడు వచ్చి ఈయనకి ముక్కుబొడులు కొంచెం అలవాటు అండి. ముక్కుబొడి అప్పుడప్పుడు తాను తీరుస్తుంటాడు. ఆయన స్నేహితుడిని అడుగుతున్నాడు కొంచెం ముక్కుబొడిని పెట్టాయా అని. అని ఎట్లా అడిగాడో చూడండి. లెట్ మై ఇన్సర్ట్ సమ్ ఆఫ్ మై డిజిట్స్ ఇంటూ యువర్ ఒడోఫోరస్ కన్కావిటీ అండ్ కెన్స్ ఎక్స్ట్రాక్ట్ సమ్ పల్వరైజ్డ్ యాటమ్స్ విచ్ ఎంటర్ ఇంటూ మై నాసల్ ప్రోమంటరీ అండ్ కాజ్ సమ్ టిటిలేషన్స్ ఇన్ మై ఆలిఫాక్టరీ నర్వ్స్ అన్నాడు. లేదు, దీని అర్థం ఏంటంటే కొన్ని ముక్కుబొడు పెట్టవయ్యా. ఈ విధంగా మాట్లాడుతూ అందరినీ జయించుకొచ్చాడండి. ఎంత ఎందుకు చెప్తున్నానంటే కళలో రెండవది లేడు కాబట్టి తాను ఏ విధంగా శాంతి పొందాడో అదే ఈ విశ్వం అంతా ఇప్పుడు కనిపిస్తున్నది కదండి. అనేక మంది కనిపిస్తున్నారు, కానీ ఇదంతా విశ్వరూపంలో భగవంతుని యొక్క స్వరూపం. ఆ విధంగా ఎవరు తెలుసుకోగలుగుతారు? ఇంత ప్రేమ, దయ, కరుణ, పరోపకారం పొంగి పొరులుతుందని. సరే, పశ్చిమ